Hello fellow beings, welcome to my channel. క్లాక్ ఈరోజు కూడా కొత్త వీడియో అదే వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ మధ్య వ్లాగులు చేయాలనేది ఒకటి ఎక్కువైపోయింది. సో ఇట్ ఈస్ అ మినీ వ్లాగ్. సో ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. అండ్ సేమ్ మన వ్లాగ్లో ఉండాల్సిన రెండు మెయిన్ క్యారెక్టర్స్ అనేది ఏమంటే సందీప్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడి నుంచి అసలు ఏం చేస్తున్నావు ఎటు వెళ్తున్నావు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సన్ అయితే సీజన్ లెట్స్ గో టు అనుదీప్ అండ్ సందీప్ బయటికి. గుడ్ మార్నింగ్ స్టార్ట్ చేయండి రా. ఒకటి సందీప్ ఒకటి చెప్పండి రా. అయిపోయింది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అదే సిగ్గుపడకండి రా, కెమెరా ముందు చాలా న్యాచురల్ గా ఉండండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పాట మార్చు ఇప్పుడు ఎస్ ఇప్పుడు హైప్ ఎందుకు ఎక్కించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటా. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మేము వెళ్ళేది ఓ సినిమాకి. యాక్చువల్లీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పిల్ల నిబ్బా కూడా కాదు, పిల్ల బచ్చగాళ్ళం. బికాజ్ అప్పుడప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన సినిమా, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. చెన్నకేశ్వర రెడ్డి సినిమాకి వెళ్తున్నాను ఇప్పుడు. నేనైతే స్టోరీ కూడా మొత్తం మర్చిపోయాను, ఫ్రెష్ ఆడియన్స్ లాగా కూడా. యా నాకైతే స్టోరీ కొంచెం గుర్తుంది, బికాజ్ అంటే పేర్లా కాకపోయినా స్టోరీ గుర్తుంది. కానీ మళ్ళీ జై బాలయ్య ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఏ రిలీజ్ సినిమాకి వెళ్ళలే, దల్సా కానీ పోకిరి కానీ ఏ సినిమాకి వెళ్ళలే. జస్ట్ మాకు రీసెంట్ టైమ్స్లో అండ్ నా బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్సెస్ అఖండ. సో అఖండ తర్వాత ఇంకా బాలయ్య సినిమాలు, అంటే కొంతమంది హీరోల సినిమాలు ఫస్ట్ డే చూడాల్సిందే అన్నట్టుంటాయి. లైక్ కొంతమంది పవన్ కళ్యాణ్, రజనీకాంత్, బాలయ్య, ఇంకా నేను ప్రభాస్ చూస్తాను కాబట్టి ఫేవరెట్ హీరో కాబట్టి. సో వాళ్ళలో బాలయ్య సినిమాలు పక్క పోవాలి. అండ్ అఖండ వాజ్ నెక్స్ట్ లెవెల్. సో ఆ సెన్స్లోనే ఇప్పుడు ఈ సినిమా కూడా వెళ్తున్నాం. అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ హ్యూజ్ అండ్ హైప్, వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకుంటున్నాం. ఎస్. అండ్ మధ్యలో సినిమాలో జరిగిన కొన్ని బిట్స్ కూడా నేను యాడ్ చేస్తాను అక్కడక్కడ, అసలు ఏ రేంజ్ ఆఫ్ ఉందో ఎక్స్పీరియన్స్ అనేది. అండ్ సీ ఇన్ ద థియేటర్స్. పద అందరు నలవ చేస్తున్నారు కమాన్. నీ బలాన్ని బంధుగలాన్ని మొత్తాన్ని తీసుకురా, పడకుండా చంపేస్తా. మళ్ళీ నువ్వు కానీ నీ కొడుకులు కానీ తప్పు చేస్తే తల తీసేస్తా. అరికేస్తా
అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. చెప్పండ్రా చిన్న కేశవ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నాదైతే గొంతు పోయింది, మాట్లాడ కూడా రావట్లేదు నాకు సరిగ్గా. నెక్స్ట్ లెవెల్ డైలాగులు కూడా వినిపించలేదు మొత్తం అర్పుల మధ్యలో. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు మెంటల్ ఎక్స్పీరియన్స్, మెంటల్, అదే మెంటల్ బాబోయ్. అసలు సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే ఇంటర్వెల్ లో అరుస్తున్నారు బాబోయ్. అది నిమ్మ, అది నెక్స్ట్ లెవెల్. ఇంకోటి ఏంటంటే చిన్న కేశవ రెడ్డి కాంబో అంట, సీకేఆర్ స్పెషల్ కాంబో అని చెప్పి పాప్కార్న్ అండ్ కోక్ కల్పించేసారు తక్కువ రేట్కి. బాలయ్యబాబు స్పెషల్ కాంబో ఫుడ్ లో ఇచ్చాయండి. ఇది కూడా ఎప్పుడు చూడలే. ప్రొడ్యూసర్ వచ్చిండు, ప్రొడ్యూసర్ వచ్చిండు. నేను చాలా మంది అసలు వేరే సినిమాలు చూసి వచ్చి ఇక్కడ స్టేటస్ ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు. పక్కన పక్క స్క్రీన్స్ లో వేరే ఏదో సినిమా నడుస్తుంది, వాళ్ళు కూడా వస్తున్నారు లోపలికి వచ్చి. థియేటర్ లో అసలు ఏం జరగదు, బికాస్ థియేటర్ మొత్తం కారిడార్ లో మొత్తం ఫుడ్ కొనే దగ్గర మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ బాలయ్య వచ్చిండేమో అన్నంత రేంజ్ లో అరుస్తున్నారు. అబోయ్ వాళ్ళ వాళ్ళ సినిమా వచ్చారు బయటకి, అది హైలైట్. ఇప్పటివరకు అయితే అఖండ వాజ్ బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. అసలు అఖండ అని ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ లో తొక్కేసి వేలు ఇరిచాయి కాళ్ళు ఇరిచాయి అన్నట్టు ఇరిచి పడేసి కంప్లీట్ గా. అసలు సింగిల్ స్క్రీన్ లో ఉంటే ఒక అర్థం, మల్టీప్లెక్స్ లో ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్, ఈ రేంజ్ ఆఫ్ ఫోర్ ఇయర్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఫస్ట్ టైం నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు నాకైతే బెస్ట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. హాయ్ హాయ్ అండ్ గులాబ్ గులాబ్ సాంగ్. స్క్రీన్ చూడడం వాపిస్ అందరి వాళ్ళ డాన్స్ ఫ్యాన్ డాన్స్ పాడలే. అసలు నేను ఎగరాలన్నాక అసలు లేకుండా కూడా అసలు ఎగురు, అసలు అందరు ఆడుతుంటే నాకు కూడా అసలు ఒకరు ఎగురుతున్నాం. ఫస్ట్ సీట్ల ట్యాప్ చేస్తున్నా ఇట్ల ఇట్లా, దాని తర్వాత ఆటోమేటిక్ గా లేచిన లేచి అరుస్తున్నా అమ్మా. గులాం గులాం సాంగ్ అసలు ఎంట్రీ టైటిల్ కార్డ్ ఒకటి, గులాం గులాం సాంగ్ ఒకటి, నెక్స్ట్ లెవెల్. సినిమా మొత్తం ఉంది అయితే ప్రతి సీన్ ప్రతి షాట్ లోపల మైండ్ లోపల. This is all about చిన్న కేశవ రెడ్డి ఎక్స్పీరియన్స్. జై బాలయ్య, జై జై బాలయ్య, నెక్స్ట్ లెవెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దీని తర్వాత ఒక బ్లూపర్ వీడియో ఉంది, అది మిస్ కాకుండా చూడండి. రిలీజ్ అవుతుంది, దట్ ఇస్ సమర సింహ రెడ్డి చిన్న కేశవ రెడ్డి జీవితం. సరేలే సరే ఎక్కించమంటావా అయిపోతా.
అరే రావా నీ అమ్మా ఎందుకంటే ఆ టైంలో బాలకృష్ణ సినిమాలన్నీ రెడ్ టికెట్లు బుక్ చేసి తేలిపోతున్నావు కూడా గుర్తులేదంతగా పిచ్చోడు అది ఓవర్ పవర్డ్ రెడ్డి సినిమాలన్నీ బాలకృష్ణ ఓవర్ పవర్డ్ కాదు గుర్తురాలి నాకు సడన్. ఓకే ఇప్పుడు అంత పక్కన పెడితే చెన్నకేశ్వర రెడ్డి సినిమాకి వెళ్దాం. అండ్ సైనింగ్ ఆఫ్ సుబ్జుక్.